రాగి సున్నుండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. దీనికి ఒక కప్పు బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాం, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బెల్లం. బెల్లం కొంచెం తక్కువే తీసుకున్నాను, స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. ఒక కప్పు నెయ్యి, ఇప్పుడు పల్లీలని, జీడిపప్పుని, బాదం పప్పుని ఇలాగా నూనె లేకుండా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. కడాయిలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసి దానిలో రాగిపిండి వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వేయించుకోవాలి తిప్పుతూ. పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ చేసుకోవాలి. కొంచెం చల్లబడిన తర్వాత మనం బెల్లంని పౌడర్ చేసుకోవాలి, నట్స్ని కూడా పౌడర్ చేసుకుని మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు, కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ రాగిపిండిలో వేసి కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇవి చాలా హెల్తీ.